అందరికీ శుభోదయం. బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఆటలాడుతున్నారా? మీకు ఆటలంటే చాలా ఇష్టం కదూ. కొన్ని ఆటల పేర్లు చెప్పండి. క్రికెట్, తాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళ, గూలీలాటలు, తాడు దుముకుడు. ఓకే, వెరీ గుడ్, చాలా చెప్పారు. సరే, ఇప్పుడు మనం ఒక చిత్రం చూద్దాం. ఆ చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. చూసారా, ఇందులో ఎవరెవరు ఉన్నారు? పిల్లలున్నారు, పెద్దలున్నారు. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? ఆటలాడుతున్నారా? మరి ఏమేమి ఆటలాడుతున్నారు చెప్పండి. సిర్రగోనె, వెరీ గుడ్. ఇంకా గోళీలు, గోళీలు. మీరు ఆడిరా ఎప్పుడైనా? ఆడిరా, వెరీ గుడ్. ఇంకా బొంగరాలాట, బొంగరాలు తిప్పుతున్నారు. ఇంకా కొందరు తొక్కుడు బిల్ల ఆడుతున్నారా? ఇంకా ఇందులో ఇంకెవరు ఉన్నారు? తాడు దుమ్ము కూడా, స్కిప్పింగ్. ఇంకా కొందరు దాగుడు మూతలు, వెరీ గుడ్. చాలామంది ఇందులో ఆటలాడుతున్నారు. ఇంకొక కొందరు ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయికి గోరింటాకు పెట్టుకుంటుందా? ఎవరు పెడుతున్నారు? వాళ్ళ అమ్మ పెడుతుంది. మరి గోరింటాకు చేతులకు పెట్టుకుంటే ఎలా అవుతుంది? ఎర్రగా పండుతుందా? వెరీ గుడ్. మరి ఇంకొక అమ్మ ఏం చేస్తుంది? పూలదండ అల్లుతున్నదా? సరే, మరి పిల్లలు ఎక్కడ ఆడుతున్నారు? రోడ్డు పైననా? మరి రోడ్డు పైన ఆడడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి కదా, వాహనాలు వస్తాయి. ఆ వాహనాల వల్ల మరి ప్రమాదం జరిగేది ఉంటుంది కాబట్టి రోడ్డు పైన ఆడకూడదు. మరి ఎక్కడ ఆడుకోవాలి? ఆట స్థలంలోనే ఆడుకోవాలి, వెరీ గుడ్. మరి ఆట స్థలం ఎక్కడ ఉంది? బడిలో ఉంది, వెరీ గుడ్. బడిలో ఉంది, బడిలో ఆట స్థలం ఉంటుంది కాబట్టి మనము బడిలో మనము బడికి వెళ్ళేటువంటి ఒక బొమ్మ చూద్దాం. ఇదేంటి, ఎక్కడిది బొమ్మ? మనం ఇందాక ఆట స్థలం కొరకు బడికి పోతామన్నాం కదా ఆడుకోవడానికి. ఇందులో ఎవరున్నారు? బడి పిల్లలా? ఎలా చెప్తున్నారు బడి పిల్లలని వారు ఎలా చెప్తున్నారు? ఓహో, వాళ్ళకు స్కూల్ యూనిఫామ్ ఉందా? పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నారా, బడికి వెళ్తున్నారా? బడికే వెళ్తున్నారు, వెరీ గుడ్. ఎలా చెప్తున్నారు? బ్యాగులు వేసుకొని పాఠశాల వైపు వస్తున్నారు కాబట్టి అలా చెప్తున్నారా, వెరీ గుడ్. మరి వాళ్ళు ఎలా వస్తున్నారు? వాళ్ళ అమ్మ, నాన్న కానీ, తాతయ్య కానీ, నాన్నమ్మ కానీ తీసుకొస్తున్నారా? మరి వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? పిల్లలు రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళకు జరగకుండా ఉండడం కొరకు వాళ్ళు తీసుకొచ్చి బడిలో చేర్పిస్తున్నారు. ఓకే, మరి ఇందులో ఎవరెవరు ఎలా తీసుకొస్తున్నారు చూడండి. ఒక అబ్బాయి వాళ్ళ నాన్న భుజాల పైన కూర్చుండొస్తున్నాడు. ఇంకొక అబ్బాయి వాళ్ళ నాన్న సైకిల్ పైన తీసుకొస్తున్నాడు. మరి ఇంకొక అబ్బాయి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి? బడికి రానని ఏడుస్తున్నాడా? కాదా. మరి ఎందుకు ఏడుస్తున్నాడు? ఓహో, చాక్లెట్ కొనియమని ఏడుస్తున్నాడా? వాళ్ళ మమ్మీ చాక్లెట్ కొనియకపోతే ఏడుస్తున్నాడు బడికి వెళ్ళనని. వెరీ గుడ్. ఇంకా చూడండి, కొందరు ఇంకేం చేస్తున్నారు అక్కడ? ఒక
ఇల్లు కట్టే అతను కూడా ఉన్నాడు. అతన్ని ఏం చేస్తున్నాడు, మేస్త్రి అంటారు. అతన్ని ఏమంటారు, మేస్త్రి అంటారు. ఆ ఇల్లు కట్టే అతను మేస్త్రి కూడా ఉన్నారు అక్కడ. ఇంకొక చిన్న అబ్బాయి ఉన్నాడు చూడండి. ఆ చిన్న అబ్బాయి వాళ్ళ అక్క తోటి పాఠశాలకు వస్తున్నాడు. మరి అతను ఎలా వస్తున్నాడు, అంగి వేసుకోకుండానే వస్తున్నాడు చూడండి. అతను మరి అంగి వేసుకోకుండా ఎందుకు వస్తున్నాడు, మరి వాళ్ళ అక్కయ్య అతన్ని తీసుకువెళ్ళదని చెప్పి తొందరగా రావాలని చెప్పి అతను ఆ విధంగా వస్తున్నాడు. మరి మీరు కూడా బడికి వెళ్తురా, అందరూ బడికి రావాలి. రోజు ప్రతిరోజు బడికి రావాలి. మరి బడికి వచ్చేది ఉంటే ఏముంటుంది, బడి లోపల అనేక విషయాలు తెలుసుకుంటాం, కథలు నేర్చుకుంటాం, ఆటలు ఆడుదాం, పాటలు నేర్చుకుందాం, మనం సంతోషంగా చాలామంది స్నేహితులతోటి ఆడుకోవచ్చు. కాబట్టి బడినే మనము పాఠశాల అని కూడా అంటాము. బడినే ఇంకేమని పిలవచ్చు, పాఠశాల అని కూడా పిలవచ్చు. ఇప్పుడు మనము పాఠశాల అనేటువంటి గేయాన్ని నేర్చుకుందాం. ఈ పాఠశాల గేయం లోపల, పాఠశాల లోపల మనము ఏమేమి తెలుసుకోవచ్చునో చెప్పే ఈ పాఠశాల గేయం. రా 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 చిన్నోడా, రా రా చిన్నోడా చిన్నోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా, రా 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 చిన్నోడా, రా రా చిన్నోడా చిన్నోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా, వాన పడుతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా, వాన పడుతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా, వణుకు పెడతా ఉంది నేనెట్టా రాను పెద్దోడా, వణుకు పెడతా ఉంది నేనెట్టా రాను పెద్దోడా, ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా, ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడా, కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దో, ఢంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా, ఢంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా, ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా, ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా చిద్దోడా, ఆటపాటల కథల చదువు నేరుస్తా పెద్దోడా, ఆటపాటల కథల చదువు నేరుస్తా పెద్దోడా, రా 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 చిన్నోడా, రా రా చిన్నోడా చిన్నోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా. పిల్లలు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అనండి. రా 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 చిన్నోడా, రా రా చిన్నోడా చిన్నోడా, చిన్నోడా రా రా చిన్నోడా, రా రా చిన్నోడా చిన్నోడా, రా రా చిన్నోడా, రా
చిన్నోడా చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు 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 చిన్నోడా వాన పడతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా 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 వణుకు పెడతా ఉంది నేనెట్టా రాను పెద్దోడా వణుకు పెడతా ఉంది నేనెట్టా రాను పెద్దోడా ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా 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 దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా 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 కథలు ముచ్చట్లుంటే 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 బడికైతే వస్తా పెద్దోడా ఢంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా 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 ఖడ్గాలు తిప్పేటి రాజు 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 కథలుండు చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడా 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 ఆటపాటల కథల చదువు నేరుస్తా 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 పెద్దోడా రా చిన్నోడా చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా చిన్నోడిని బడికి రారా బడికి వచ్చి పాఠశాలకు వచ్చి పాఠాలు నేర్చుకో అని వాళ్ళ అన్న పాఠశాలకు పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు చిన్నోడు ఏమంటున్నాడంటే, వాన పడుతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా, వాన వస్తుంది కాబట్టి నేను ఎట్లా రావాలి, తడుస్తా, తడిస్తే నాకు జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది కాబట్టి నేను రాను, ఎట్లా రాలే నేను రాలేను అని తమ్ముడు చెప్తున్నాడు. వణుకు పెడుతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా, నాకు తడిస్తే వణుకు వస్తుంది, మరి చలికి వణుకుతా ఉంటే బడికి నేను ఎలా రావాలి అని తమ్ముడు చెప్తా ఉన్నాడు. అప్పుడు మళ్ళీ అన్న ఏమంటాడంటే, ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, తడవకుండా ఉండాలంటే నువ్వు ఛత్రి గొడుగు, ఛత్రి అంటే ఏంటిది, గొడుగు, గొడుగు తీసుకొని నువ్వు రావచ్చు కదా తడవకుండా అని చెప్తున్నాడు. అలాగే నీకు చలి పెడుతుందా అంటున్నావు కాబట్టి దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా, అలాగే నువ్వు దుప్పటి కప్పుకొని మరి బడికి రావచ్చు కదా చలి పెట్టకుండా అని
అప్పుడు పెద్దోడు వాళ్ళ అన్నయ్య తమ్మునికి చెప్పడం జరిగింది. అలాగే చిన్నవాడు మళ్ళీ ఏమంటున్నాడంటే, మరి బడికి వస్తా గానీ మరి బడిలో నాకు ఏముండాలని అంటానంటే, ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, నాకు బడిలో ఆటలు ఉండాలి పాటలు పాడడం ఉండాలి, అలా అయితేనే నేను బడికి వస్తానని చెప్తున్నాడు. కథలు ముచ్చటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, మరి నాకు కథలు చెప్పాలి ముచ్చట్లు పెట్టుకోవడానికి ఉండాలి నాకు స్నేహితులు ఉండాలి, అలా ఉంటేనే నేను బడికి వస్తానని తమ్ముడు చెప్తూ ఉన్నాడు. కథలు ముచ్చటలు ఉంటేనే బడికైతే వస్తా పెద్దోడా అని చెప్పాడు. అలాగే మరి అన్నయ్య ఏమని చెప్తున్నంటే, ఢంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా. ఆ కథలుంటాయి మరి ఢంకాలు ఢమఢమ ఢమ మోగేటువంటి ఢంకాల చప్పుడు లెక్క వచ్చేటువంటి యుద్ధము లోపల జరిగేటువంటి భయానకమైనటువంటి ఈ యొక్క యుద్ధాలు ఉంటాయి కదా, ఆ యుద్ధాలు జరిగేటువంటి ఎలా జరుగుతాయనేటువంటి కథలు కూడా పాఠశాలలో చెప్తారు కాబట్టి నువ్వురా అని తమ్ముణ్ణి చెప్తున్నాడు. ఖడ్గాలు తిప్పేటి రాజుల కథలుండు చిన్నోడా. అలాగే మరి రాజులు యుద్ధాలు ఖడ్గాలతో చేస్తారు కదా, అలాంటి ఖడ్గాలతో చేసే వీరగాథలు కలిగినటువంటి యొక్క రాజుల యొక్క కథలు కూడా చెప్తారు, నువ్వు బడికిరా తమ్ముడు అని అన్నయ్య చెప్పారు. పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడా, మరి పాఠశాలకు వచ్చి నేను పాఠాలు వింటా అట్లయితే నాకు బడి లోపల అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి నేను పాఠశాలకు వస్తా నాకు అనుకూలంగా ఉంది కాబట్టి పాఠశాలలో నాకు కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి నేను వస్తా అని చెప్పి చెప్తాను. ఆటపాటల కథలు చదువు నేరుస్తా పెద్దోడా, నేను బడికి వచ్చి ఆటలు నేర్చుకుంటాను మరి పాటలు పాడతాను అలాగే కథలు కూడా నేను వింటాను మంచి మంచి కథలు అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. అన్న తమ్ముడు ఇద్దరు బడికి వెళ్తామని సిద్ధమయ్యారు. అప్పుడు తమ్ముడు బడికి రానని అతను అంటా ఉంటే అన్న అతనికి, మరి బడికిరా బడికి వచ్చేది ఉంటే నీకేమేమి తెలుస్తాయో అనేది చెప్పడం జరుగుతుంది గేమ్లో. మరి బడికి నేను వస్తా కానీ మరి వాన వస్తుంది వానలో తడుస్తానని చెప్పి తమ్ముడు అంటూ ఉంటే అప్పుడు అన్న ఏమన్నాడు, చిత్రి తీసుకునిరా, చిత్రి అంటే గొడుగు, గొడుగు తీసుకునిరా తడవకుండా అని చెప్పాడు. మరి అలాగే నాకు చలి పెడుతుంది మరి నేను ఎలా రావాలి అని అంటే, చలి పెడితే మరి దుప్పటి కప్పుకొనిరా, చలి పెట్టది అలా బడికిరా అని చెప్పాను. మరి నాకు బడి లోపల నాకు ఆటలు ఉండాలి పాటలు ఉండాలి ఇవన్నీ ఉంటేనే నాకు నేను బడికి వస్తా, అలాగే నాకు కథలు చెప్పడానికి కథలు నాకు కావాలి, మరియు అలాగే నాకు ముచ్చట్లు పెట్టడానికి కూడా కొంతమంది స్నేహితులు ఇట్లా ఉండేది ఉంటేనే అలాంటి ఉన్నటువంటి బడికి నేను వస్తాను అని అంటే, సరే అలాగే రా బడి లోపల అన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి, అన్నీ ఆటలు ఆడుకోవచ్చు పాటలు పాడుకోవచ్చు అలాగే కథలు కూడా నేర్చుకోవచ్చు కథలు వినవచ్చు, కాబట్టి నువ్వు బడికి రా బడికి వచ్చేది ఉంటే ఈ విధంగా నీకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి అన్న తమ్మునికి ఈ యొక్క గేయం లోపల చెప్పడం జరిగింది. పిల్లలు, మీకు ఈ గేయం బాగా నచ్చింది కదూ. ఈ గేయాన్ని అభినయిస్తూ పాడండి. పాడతారు కదూ. సరే, ఈ యొక్క పాఠంలో ఏమేమున్నాయి చూడండి. ఈ చిత్రం లోపల ఏమేమి ఉన్నాయి, గోడ పైన కథల పుస్తకాలు తగిలించబడి ఉన్నాయి. ఒక అబ్బాయి పలక చూయిస్తున్నాడు. ఒక అమ్మాయి గోడ పైన ఉన్న కథల పుస్తకాలను లెక్కిస్తుంది. మరి ఒక అబ్బాయి పుస్తకంలో రాస్తున్నాడు. ఒక అబ్బాయి పుస్తకం చదువుతున్నాడు. మరి ఒక అమ్మాయి కథల పుస్తకాన్ని చదువుతుంది. మరి ఒక అబ్బాయి పాటలు పాడుతున్నాడు. ఇంకొక అబ్బాయి పుస్తకాన్ని చదువుతున్నాడు.
చిత్రంలో ఏమేమి ఉన్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు చెప్పినాం కదూ. మరి ఇప్పుడు మీ స్నేహితుడు ఎవరైనా బడికి రాకుంటే అతని నీవు ఎట్లా తీసుకొస్తావు చెప్పండి. నా మిత్రుడు ఎవరైనా బడికి రాకుంటే అతని ఇంటికి వెళ్ళి అతనితో మనము బడిలో ఆడుకుంటాము, పాడుకుంటాము, కథలు నేర్చుకుందాము, రమ్మని పిలుస్తాను. మనము ఆడుకోవడానికి ఆట స్థలము పాఠశాలలోనే ఉంటుంది, మరియు ఆట వస్తువులు కూడా ఉంటాయి. అలాగే పాటలు కూడా నేర్చుకోవచ్చును, కథలు వినవచ్చును. కాబట్టి మనమందరము పాఠశాలకు వెళ్ళేదుంటే అక్కడ అన్ని విషయాలను తెలుసుకోవచ్చును. ఇంటి వద్ద ఎవరు మిత్రులు ఉండరు. పాఠశాల సమయంలో అందరూ పాఠశాలలోనే ఉంటారు. కావున మనమందరము పాఠశాలకు వెళ్దాము, అన్ని విషయాలు నేర్చుకుందామని రమ్మని పిలుస్తాను. నీకు ఎట్లాంటి బడి అంటే ఇష్టము, ఎందుకు? నాకు ఆటలు, పాటలు, కథలతో పాఠాలు చెప్పే బడి అంటే ఇష్టము, ఎందుకంటే వాటితో చక్కగా పాఠాలు నేర్చుకోవచ్చును. వాన పడుతుంటే నీకేమనిపిస్తుంది? వాన పడుతుంటే వానలో ఎగురుతూ గంతులు వేయాలనిపిస్తుంది, వానలో తడుస్తూ ఆడుతూ పాడాలనిపిస్తుంది. అలాగే వాన నీటిలో పడవలు చేసి వదలాలనిపిస్తుంది. చూసారా పిల్లలు, ఇక్కడ పిల్లలు వానలో తడుస్తూ కీరింతలు కొడుతూ ఆడుతూ పాడుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మీరెప్పుడైనా ఇలా వానలో తడుస్తూ వాన పాటలు పాడుతూ గంతులు వేశారా? ఆ పిల్లలు, మీకు పాఠశాల గేయం బాగా నచ్చింది కదా? ఈ పాఠశాల గేయాన్ని మరి ఒకసారి చదువుకుందామా? ఇప్పుడు అందరం ఒకేసారి చదువుదాము. అనండి. రారా చిన్నోడా, రారా చిన్నోడా, చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా, రారా చిన్నోడా, రారా చిన్నోడా, చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా. వాన పడతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా, వణుకు పెడతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా, వాన పడతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా, వణుకు పెడతా ఉంది నేనెట్లా రాను పెద్దోడా. ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా, ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా. ఆట పాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడా, ఆట పాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడా.
ఢంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా, ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా, ఢంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా, ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు వింట పెద్దోడా, ఆట పాటల కథల చదువు నేరుస్తా పెద్దోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు వింట పెద్దోడా, ఆట పాటల కథల చదువు నేరుస్తా పెద్దోడా. పిల్లలు, ఈ గేయం మీకు బాగా నచ్చింది కదూ? ఇంటి వద్ద మరొకసారి చదవండి, నేర్చుకోండి.